ప్రియమైన సహోదర సహోదరులారా మన ప్రభైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామలో ఆదివారం రొట్టె కూడికకు చేరివస్తున్న చేరి వస్తున్న అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ఆదివారం రొట్టె కూడిక మన ప్రభని యేసు క్రీస్తు మన నిమిత్తమై సెలవులో మరణించి మన పాపముల కొరకై ప్రాయశ్చితార్థమైన బలిని చేసి బలిగా అర్పించబడి సమాధిని జయించి తిరిగి లేచిన ఆదివారమున ఆరాధికులముగా క్రీస్తిష్ యొక్క రక్తంలో కడుగబడిన విశ్వాసులముగా సంఘముగా చేరి మన ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి చేరి వస్తున్నాం ఆదివారము ముఖ్యంగా రొట్టెబిడ్చు కూడిక రొట్టెబిడ్చు కూడికలో మనం ప్రభును జ్ఞాపకం చేస్తున్నటలో భాగంగా మనం తండ్రిని ఆరాధిస్తున్నాం ఆరాధనలో మనం ప్రభుని గురించిన తలంపులను ధ్యానాలు ప్రభుని గురించిన సంగతులు ముచ్చటించవలసిన వారమై ఉన్నాం ఆయనను హెచ్చించి ఘనపరచవలసిన వారమై ఉన్నాం సహాయకరంగా నిర్గమకాండము ఇరవై ఏడవ అధ్యాయం ద బుక్ ఆఫ్ ఎక్సడెస్ చాప్టర్ ట్వంటీ సెవెన్ ఒకటి నుండి ఎనిమిది వరకు చదువుకుందాం ద బుక్ ఆఫ్ ఎక్సడెస్ ఎక్సడెస్ చాప్టర్ ట్వంటీ సెవెన్ వర్సెస్ వన్ టు ఎయిట్ మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకరతో నీవు చేయవలను ఆ బలిపీటము చచ్చోకముగా ఉండవలను దాని ఎత్తు మూడు మూలలు దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలనం దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను దాని బూడిద ఎత్తుటకు కుండలను గరిటలను గిన్నెలను అగ్ని అగ్నిపాత్రలను చేయవలెను ఈ ఉపకరణములన్నయూ ఇత్తడితో చేయవలనం మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీటము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని ఉంచవలను మరియు బలిపీఠము కొరకు మూత కర్రలను చేయవలను ఆ మూత కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను ఆ మూత కర్రలను ఆ ఉంగరములలో జొనపవలను బలిపీఠమును మోయటకు ఆ మోతకర్రలు దాని రెండు ప్రక్కల ఉండవలను పలకలతో గుల్లగా దాని చేయవలను కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలను ప్రత్యక్షపు గుడారములో ఉన్న సామాగ్రి లేక ఫర్నిచర్ ఇందులో ప్రత్యక్షపు గుడారములోనూ ఆ సామాగ్రిలోనూ మనం ప్రభణేశు క్రీస్తులు మనం చూస్తూ ఉన్నాం అవన్నీ మన ప్రభువునే సూచిస్తూ ఉన్నాయి ఆయన వ్యక్తిని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన పరిచర్యను ఆయన చేసిన రక్షణ కార్యాన్ని ఆయన గుణగణాలను అవి మనకు తేటపరుస్తున్నాయి పాత నిబంధనలో వివిధ రకాల వస్తువులలో సందర్భాలలో సంఘటనలలో మర్మమై ఉన్న గుప్తమయ్యున్న ప్రభు క్రొత్త నిబంధనలో బయలుపరచబడ్డాడు ఆత్మ ద్వారా అందును బట్టి మనము రొట్టె విడుచుకోడికలో ప్రభును గురించిన ధ్యానాలు పాత నిబంధనలో ఆయనను ఆయన గుప్తముగా ఉన్న మర్మంగా ఉన్న సంగతులను ఎత్తి క్రొత్త నిబంధనకు అన్వయించుకొని ఆయన హెచ్చించి ఘనపరిచి మన ప్రభును ప్ర ప్రభుని యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించబద్ధమై ఉన్నాం నిర్గమ్మ కాండం ఇరవేడాధ్యాయంలో బలిపీఠమును తుమ్మకరుతో చేయమన్నాడు మందసము అతి పరిశుద్ధ స్థలంలో ఉండగా దానిపైన కరుణాపీఠముంది లోపల ఉన్న వస్తువులు మనం చూసాం అలాగే పరిశుద్ధ స్థలములో దీపస్తంభము రొట్టెల బల్ల అలాగే ధూప వేదిక చూస్తున్నాం ఆ తదుపరి వెలుపట ద్వారమునద్ద అనగా పరిశుద్ధ స్థలము యొక్క ద్వారమునద్ద దహన బలిపీఠము లేక బలిపీఠమును తుమ్మకర్రతో చేయమని మోషికు దేవుడు ఆజ్ఞాపించాడు ఈ బలిపీఠమును తుమ్మకరతో చేయాలి దానిపైన ఇత్తడితో ఇత్తడి రేకుతో పొది పొదిగించాలన్నాడు లోపల ఉన్న వస్తువులు బంగారంతో పొదిగించబడాయి వెలుపల ఉన్న వస్తు వస్తువు ఇత్తడితో పొడిగించబడింది పొదిగించబడింది తుమ్మకర్ర మన ప్రవీణ శు క్రీస్తు యొక్క మానవత్వానికి ఉంది ఇత్తడి ఆయన అనుభవించిన శ్రమలు ఆయన అనుభవించిన వేదనలు అవమానము నింద ఆ అగ్ని వంటి మహాశ్రమలను భరించగల శక్తి సామర్థ్యము ఆ దృఢమైన సంకల్పాన్ని మానవ జాతి పాపం కొరకే ఆయన చేసిన కార్యాన్ని ఆ ఇత్తడి రేకు సూచిస్తుంది మానవుడిగా వచ్చిన ప్రభు ఆ మానవత్వముతో పాటుగా ఆ దృఢ సంకల్పమును కలిగి అనగా సిలువ మరణ పొంద మరణం పొందడానికి ఘోరమైన శ్రమలు అనుభవించడానికి ఆ దుస్సహమైన వేదన అనుభవించడానికి ఆయన సంకల్పించుకుని దృఢ సంకల్పంతో వచ్చాడు ఆయన మాత్రమే ఆ శిలువ శ్రమలను అనుభవించగలడు దానికి సూచనగా ఆ ఇత్తడి రేకును మనం చూస్తున్నాం మరి పాత నిబంధనలలో మంటిబల్లి పీఠము కట్టబడింది కొన్ని చోట్ల కారు రాళ్లతో కట్టబడింది మరి రాతి మీద బలి అర్పించబడింది మందిరము ప్రత్యక్ష గుడారము వచ్చినప్పటికీ ఇది కట్టవలసిన చేయవలసిన విధానాన్ని ప్రత్యేకంగా ప్రభు మోషేకు ఆజ్ఞాపించాడు ఆ బలిపీఠము తుమ్మకరతోనూ చేయాలి దాని ఎత్తు చెప్పాడు ఏడున్నర అడుగులు నాలుగున్నర ఏడున్నర ఏడున్నర చోకముగా ఉండవలను ఎత్తు నాలుగున్నర అడుగులుగా ఉండవాలని చెప్పి నిర్ణయించి నిర్ణయించబడింది ఈ బలిపీఠమును ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునద్ద ఉంచాలి అని అన్నాడు నిర్గమాఖాండము నలభై అధ్యాయంలో బుక్ ఆఫ్ ఎక్సెస్ చాప్టర్ ఫార్టీ వర్స్ ఎయిట్లో నిర్గమాఖాండము నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిరమునకు తెరవేశను మందిర ద్వారమునకు తెరవేశను అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలి పీఠమును ఉంచి అన్నాడు ద్వారమునొద్ద ప్రత్యక్షపు గుడారపు ద్వారపు గుడారపు మందిరపు ద్వారమున వద్ద దహన పీఠమును ఉంచెను ద్వారమునద్ద ఉన్న దహన పీఠము తుమకొరతో చేయబడి ఇతరుతో పొదిగించబడిన దహన బలిపీఠం దీనిని మందిరపు గుడారపు ద్వారమునద్ద ఉంచాలి అనగా ఆ ద్వారము నద్ద ద్వారము గుండా ప్రవేశించాలంటే ఆ దహన బలి పీఠమును దాటుకుని వెళ్ళాలి ఆ దహన బలి పీఠమును దాటాలంటే దహన బలిని అర్పించాలి ఆ పీ దహన బలి పీఠం మీద ఆ బలిపీఠం మీద బలిని అర్పించినప్పుడే ఆ ద్వారములోనికి ప్రవేశించడానికి వీలు కలుగుతుంది అలాగే ఈ బలిపీఠము గుడారంలోనికి అనగా ఆవరణకి ప్ర ప్రవేశించగానే ప్రముఖంగా కనబడేది ఈ యొక్క దహన బలిపీఠం లేక దేవుని బలిపీఠం అన్నాడు బలిపీఠం అన్నాడు దహన బలిపీఠం అన్నాడు ఇది ప్రత్యక్షముగా ప్రముఖంగా ప్రామినెంట్లీ ప్లేస్డ్ ఏడున్నర అడుగుల ఎత్తు గంభీరంగా ఏడున్నర అడుగుల వెడల్పు పొడవు వెడల్పు నాలుగున్నర అడుగుల ఎత్తు చూప్ లేక దృష్టిని ఆకట్టుకునే విధంగా ప్రవేశించిన వెంటనే ఆరాధికుని యొక్క లేక ప్రవేశించిన వాని యొక్క చూపు వెంటనే ఆ యొక్క ఇత్తడి బలిపీఠం మీద పడునట్లుగా ద్వారమునద్ద దానిని ఉంచబడింది అని చూస్తున్నాం ఇట్ వాస్ క్యాప్స్ ఇన్ ఏ వెరీ ప్రామినెంట్లీ ప్రామినెంట్ ప్లేస్ ఇట్ అట్రాక్టర్ ద ఆన్ లుకర్ అది దేవుని లేక పరిశుద్ధ స్థలమునికి ప్రవేశించడానికి ముందుగా ద్వారమునద్దా అది బలిపీఠము ఉంచబడింది లోపలికి వెళ్ళాలంటే పరిశుద్ధ స్థలములకు వెళ్ళాలన్నా ఆ తదుపరి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలన్నా దీనిని దాటుకొని ఇక్కడ జరిగించవలసిన పరిచర్య జరిగించి మాత్రమే లోపలికి వెళ్ళాలి అవును ఆ దహన బలిపీఠమున ప్రబణేశు క్రీస్ట్ ఆయనను దాటుకొని లేక ఆయన ద్వారా మరి గుడాపు మందిరంలోనికి ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఆ తదుపరి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం ఈ బలపీఠం మీద నిత్యము అగ్ని మండు అది ఆరిపోకూడదన్నాడు అన్నాడు అలాగే దానికంటే ముందుగా ఆ ఉదయము సాయంకాలము ఉదయము సాయంకాలం ఆ దీని మీద నిత్యము రెండు గొర్రెపిలను ఏడాదివి వాటిని అర్పించాలి ఈ బలిపీఠం మీద అర్పించవలసినవి ఉదయము సాయంకాలం ఉదయము సాయంకాలం రెండు గొర్రెపి నిత్యము అర్పించాలి ఇది మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఆ బలిపీఠము మీద నిత్యము బలులు నిత్యము బలులు ఉదయము సాయంకాలం ఉదయం సాయంకాలం నిత్యము అర్పిస్తూ ఉండాలి అలా అర్పించడం ద్వారా అర్పించినప్పుడే మరి ప్రధాన యాజకుడు దాని గుండా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ పరిచయ జరిగించడానికి అవకాశం ఉంటుంది పరిచార ప్రధాన యాజకుని ప్రధాన యాజకుడు ఆరాధకుని తరఫున లోపలికి వెళుతున్నాయి యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది వర్షీపర్ దానికి ఆ రెండు కోరె పిల్లలు ఉదయ సాయంకాలము నిత్యము అర్పించబడుతున్నాయి అర్పించబడవలసిన పడవలసిందిగా ఉంటుంది మనం చూస్తున్నాం అలాగే ఆ బలిపీఠం మూదనున్న అగ్ని నిత్యము మండుచుండవలను కాండము ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ సిక్స్ వర్సెస్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ బలిపీత మీద బలి బలి పశువును దహించాలి రెండవది అక్కడ నిత్యము అర్పించబడాలి తర్వాత ఆరో అధ్యాయము పన్నెండు పదమూడు బలిపీట మీద అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యం ఉంచి సమాధాన బలియకు పశువు కృపును దహించవలను బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను అది ఆరిపోకూడదు అని అంటున్నాడు అది ఆరిపోకూడదు నిత్యము బలి ఉదయ సాయంకాలం బలి నిత్యము అగ్ని నిత్యము అగ్ని ఈ బలిపీఠం మీద దహించబడుచున్న లేక అర్పించబడుచున్న బలి నిత్యము దహించబడుచున్న అగ్ని ఇవి వీటి ద్వారా ఆరాధకునికి మందిరములోనికి లేక పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని ప్రాతినిధ్యములో ప్రవేశించే ఆధిక్యత కలుగుతుంది కానీ మన ప్రభణు క్రీస్తు ఆయన సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించారు ఎబ్రి పత్రిక చూస్తాం కదా ఆయన మాటి మాటికి మాటి మాటికి బలు అర్పించవలసిన అక్కర్లేదు ఉదయ సాయంకాల బలు అక్కర్లేదు నిత్యము అగ్ని మండాల్సిన కల్లేదు ఒక్కసారి మన ప్రభని యేసుక్రీస్తు ఆ శిలువలో ఒక్కసారి మన కొరకు ఒక్క బలి సదాకాలము నిలుచు బలిని ఆయన బలిగా ఆయన అర్పించబడ్డాడు ఆయన అగ్ని వంటి మహాశ్రమలను ఆరు గంటల సేపు అంతకు ముందు అగత్యమైన తోటలో మొదలుకొని అన్యాయపు తీర్పులో దాదాపుగా ఆ ముందు రోజు మధ్య మధ్యరాత్రినొట్టిన గంట మధ్య ప్రాంతం ప్రాంతంలో తోటలో బంధించబడిన మొదలుకొని ఆయన మరుసటి రోజు సాయంకాలం మూడు గంటల వరకు తన ప్రాణమును కేకవేసి తండ్రికి అప్ప ఆత్మను అప్పగించేంత వరకు అగ్ని వంటి శమలను ఆయన అనుభవించాడు అగ్ని అగ్ని చేత మండించబడ్డాడు దహించబడినట్లుగా మండించబడినట్లుగా అగ్ని వంటి శమలను ఆయన అనుభవించాడు అవును ఆదహన బలి పీఠమన చూస్తున్నప్పుడు అక్కడ జరిగేక దహన బలి ఆ బలి వధించబడుతున్న ఉదయ సాయంకాలం వధించబడుతున్న రెండు గోరె పిల్లలు ఆ మండుచున్న మంట మంట అది ఎప్పుడు మండుచు ఉండాలి అది మన ప్రభనిస్తూ క్రీస్తు పొందిన శిలువ శ్రమలు అగ్ని వంటి మహాశ్రమలకు అవి మన గుర్తుగా ఉంటున్నాయి అలాగే ఈ దహన బలి పీఠానికి రెండు విషయాలు చెప్పాడు రెండవ వర్షంలో నిర్గమాకాండము ఇరవై ఏడు రెండులో దానికి నాలుగు మూలలను దానికి దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను దానికి ఇతర రేకు బతికింపలను అన్నాడు దాని కొమ్ములు చేయవలనన్నాడు కొమ్ములు చేవలం హాన్స్ ఈ కొమ్ములు నాలుగు మూలలుగా ఉండాలి ఏకాండముగా ఉండాలి ఏకాండముగా ఉండాలి అనగా ఇత్తడితో ఏకాండముగా ఈ నాలుగు మూలల నాలుగు కొమ్ములు అవి అలా పైకి లేచి నాలుగు దిశలు తూర్పు ఉత్తర దక్షిణ దిశలుగా నాలుగు దిశల వైపుకు అవి వ్యాపి చూస్తూ ఉన్నాయి వాటి ముఖాలు ఉన్నాయి ఆ కొమ్ములు ఆ వైపుకు ఉన్నాయి ఆ ఇత్తడి బలిపీఠం నుంచి కొద్దిగా పైకి లేచి ఎలివేటెడ్ ఆ తర్వాత దేవర్ డైరెక్టెడ్ టు ఫోర్ డైరెక్షన్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ అండ్ సౌత్ ఆ ఇతడి బలిపీఠంలో అది ఏకాండముగా ఉండవలను అనగా మన ప్రబయ యేసుక్రీస్తు ఆయన నాలుగు దిశలకు నాలుగు దిక్కులకు సరిపోయిన ఆయన కొమ్ముగా ఉంటున్నాడు ఆ నాలుగు కొమ్ములు అవి నాలుగు దిక్కులుగా ఉన్నాయి నాలుగు దిక్కుల్లో ఉన్న ను సూచించినట్లుగా లేక నాలుగు దిశల్లో ఉన్న ప్రజలను ఆకర్షించున్నట్లుగా ఆ నాలుగు కొమ్ములు అక్కడ మనం చూస్తున్నాం ఈ ఆకర్షించబడడానికి జరిగిన కార్యం ఏంటంటే నూట పద్దెనిమిదో కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తున్నాం నూట పద్దెనిమిదవ కీర్తనలో అక్కడ ప్రభుని గురించిన ఒక ప్రవచనాన్ని మనం గమనించవచ్చు నూట పద్దెనిమిదవ కీర్తనలో ఇరవై వచనంలో చూస్తున్నాం కదా ఇరవై ఏడవచనంలో యహోవాయ దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి అంటున్నాడు అవును ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీటపు కొమ్ములకు కట్టు మన ప్రభణేశు క్రీస్తు ఆ బలిపీఠము కొమ్ములకు కట్టబడిన ఉత్సవ బలి పశువుగా మనం చూస్తున్నాం ఆ బలిపీఠం మన ప్రభేసూక్రిస్తే ఆ బలిపీఠము కొమ్ములు కట్టబడిన ఉత్సవ బలి పశువు మన ప్రభేసూ క్రీస్తే ఆయన కట్టబడ్డాడు నాలుగు కొమ్ములకు కట్టబడ్డాడు నాలుగు కొమ్ములకు కట్టబడి వధించబడి ఆయన పైన దహించబడ్డాడు ప్రాయశ్చితార్థమైన బలిగా అర్పించబడ్డాడు ఆ కట్టబడిన దహించబడిన లేక అర్పించబడిన ఆ ఉత్సవ బలి పశువు పోలికలో ఉన్న మనప్రభని యేసుక్రీస్తు నాలుగు దిక్కుల ప్రజలకు సరిపోయినవాడు చాలినవాడు వాడు నలుదిక్కుల ప్రజలను ఆయన ఆహ్వానిస్తున్నాడు నలుదిక్కుల ప్రజలకు ఆయన రక్షణను రక్షణ సువార్తను లేక రక్షణ భాగ్యాన్ని ఆయన అందుబాటులో ఉంచాడు శాలవేషన్ వాజ్ మేడ్ అవైలబుల్ టు ఆల్ ది ఫోర్ కార్నర్స్ ఆఫ్ ది వరల్డ్ రక్షణ ప్రపంచంలో దేశ ప్రపంచంలో ఉన్న నలుమూలలకు అది అందుబాటులో ఉంచబడింది నాలుగు కొమ్ములుకు కట్టబడిన ఉత్సవ బలి పశువు అది వధించబడి ఆ ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడిన తర్వాత అది నాలుగు దిక్కులకు ఉన్న ప్రజలకు రక్షణ ప్రాయశ్చిత్తాన్ని కలిగించేదిగా ఉంది మన ప్రభణేశు క్రీస్తు కలవరసిలో పైన అర్పించబడ్డాడు ఆ ప్రాయశ్చిత్తార్థమైన బలి ప్రపంచంలో ఉన్న నాలుగు దిక్కుల ప్రజలకు అందుబాటులో ఉంది ఆ కొమ్ములు ఆ వైపు సూచిస్తున్నాయి నాలుగు వైపులా సూచిస్తున్నాయి నాలుగు వైపులా సూచిస్తున్నాయి ఆ దహనబలి పీఠంలో నాలుగు కొమ్ములు ఉన్నాయి ప్రభును గురించిన ఒక శ్రేష్టమైన ప్రవచనాన్ని అక్కడ మనం చూస్తున్నాం ఇదే రూకాసు వార్త ఒక మాట చూద్దాం రూకాసు వార్త లేక రెండవ సమయ గంధములో ఇరవై రెండవ అధ్యాయం రెండవ సమయ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయం లో అక్కడ ఒక శ్రేష్టమైన మాట అక్కడ మనం చూస్తున్నాం ఇరవై రెండవ అధ్యాయం అక్కడ రక్షణ శృంగమును గురించి మాట్లాడుతున్నాడు రక్షణ శృంగమున గురించి యహోవా మన కోరిక ఒక రక్షణ శృంగమును అనుగ్రహించి లేక రక్షణ శృంగముగా ఆయన మాట్లాడు ఆయన చెప్పబడుతున్నాడు ఇరవై లేక ఇరవై రెండవ అధ్యాయంలో రెండవ రెండవ సమయంలో అలాగే లుకాసు వార్తలు కూడా ఇదే మాట మనం చూస్తున్నాం లుకాసు లో రక్షణ శృంగము గురించి ఒక తేటైన ప్రస్తావన మనం చూస్తున్నాం రెండవ అధ్యాయము ఒకటవ అధ్యాయము లోకాసు వార్త ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చిన లేక డెబ్బై ఐదవ వచ్చినము రెండు కలిసిన అరవై ఎనిమిది నుంచి తన సేవకుడైన లేక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసను తన సేవకుడైన దావిదు నందు మన కొరకు రక్షణ శృంగమును అన్నాడు అనగా ఆ శృంగం ఎటువంటిది మన శత్రువుల నుండి మనను ద్వేషించు వారందరి నుండి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసేది ఈ రక్షణ శృంగము శత్రువుల నుండి తప్పించేది ద్వేషించు వారి చేతి తప్పించి రక్షణ కలుగు చేసేది ఆ నాలుగు శృంగాలు లేక నాలుగు కొమ్ములు కట్టబడిన ఆ ఉత్సవ బలి పశువు అర్పించుట ద్వారా అది ఆనాడు వారికి సూచనగా ఉంది పాయశ్చితార్థమైన బలికి సూచనగా ఉంది ఆ ఉత్సవ వల పశువు యొక్క వధ కొత్త నిబంధనలో ఒక శృంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు తన సేవకుడైన దావిదు వంశముందు మన కొరకు రక్షణ శృంగమును అనగా ఆ రక్షణ శృంగము చేసే పని ఏమిటో చెప్పాడు అది ఆ రక్షణ శృంగము శత్రువుల నుండి మనను ద్వేషించు వారి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేశాడు ఆ రక్షణ శృంగము మన ప్రభణి ఇష్టం ఈ రక్షణ శృంగము మన శత్రువు చేతి నుండి మనను ద్వేషించు వారి చేతి నుండి మనకు రక్షణ తప్పించి రక్షణ కలుగ చేసింది మన శత్రువు ఎవరు సాధావును మన శత్రువు మన ద్వేషించేవాడెవడు సాధావును మన మన మనం ద్వేషించేవాడు వాడి చేతి నుండి తప్పించిన ఈ రక్షణ శృంగము అలాగే కొమ్ము హాన్ రక్షణ శృంగము మన ప్రబు యేసుక్రీస్తు ఆ కలువల శిలువలో జరిగిన కార్యం ఏంటంటే ఆ రక్షణ శృంగము ఆ కొమ్ము వాడి గలది బలము గలది ఆ కొమ్ము చేత ఆ సాతాను సాతాను యొక్క శక్తులను శిలువలో మన యేసు యేసుక్రీస్తు పొడిచినట్లుగా వాని తల చితుగొట్టినట్లుగా వారిని జయించిన సందర్భం అది ఆ కలవరి శిలువలో ప్రభు నిస్సహాయుడుగా ఒకవేళ అందరికీ కనబడవచ్చు కానీ వాస్తవానికి జరిగింది ఏమిటి ఆ శృంగముతో రక్షణ శృంగముతో శృంగముగా ఉన్న మన ప్రభుత్వం ఆ కొమ్ముతో ఆ శృంగముతో ఆ సాధారణతో ఓడించాడు వాడిని పొడిచాడు వాడి తలను చితుగా కొట్టాడు ఆ రక్షణ శృంగము మనకు విజయానికి సూచనగా ఉంది ఆయన సమాధి జయించాడు సమాధిని మృత్యువును జయించి ఓడించాడు మరణాన్ని జయించి లేచాడు ఆ రక్షణ శృంగము అది విజయ సూచకమైనది బల సూచకమైనది బలముతో సాతాలను ఓడించాడు బలముతో ఆ విజయాన్ని సాధించాడు విజయానికి సూచనగా బలానికి విజయానికి పోరాటానికి సూచనగా ఆ రక్షణ శృంగాన్ని గురించి మరి ప్రవచనం చేస్తున్నాడు నూట నలభై ఎనిమిదో కీర్తనలో కూడా నూట నలభై ఎనిమిదో కీర్తన పద్నాలుగు వచనంలో సామ్ వన్ ఫార్టీ ఎయిట్ పద్నాలుగు వచనంలో కూడా అదే మాట మనం చూస్తాం నూట నలభై ఎనిమిది పద్నాలుగు ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులకందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇసాయిలు ప్రఖ్యాతికరమైనది అది ప్రఖ్యాతికరమైన ఒక శృంగము అన్నాడు అది ప్రఖ్యాతికరమైనది అది ఎవరికి తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు ఇట్ ఎగ్జాల్టెడ్ ది హార్న్ ఎగ్జాల్టెడ్ హార్న్ ఉదయకాలం ప్రభు యొక్క పునరుద్ధాంధన మన మనం ప్రభు రొట్టెమిర్చి కుడుకులో చేరి వచ్చినప్పుడు ఆ శృంగమును మనం హెచ్చించాలి ఆ ఉన్న నాలుగు కొమ్ములు మనం చూస్తున్నాం పాత నిబంధనలలో కొత్త నిబంధనలు ఒక శృంగాన్ని మనం చూస్తున్నాం ఒక కొమ్మును చూస్తున్నాం ఒక శృంగము అది బలమైనది అది వాడి అయినది అది పోరాటము చేసింది సాతాను ఓడించింది సాతాను పైన జయాన్ని కలిగించింది అది రక్షణకు పోరాటానికి బలానికి రక్షణకు సూచనగా ఉన్న ఆ శృంగము మన యేసు యేసుక్రీస్తుకు గుర్తుగా ఉంది ఆ రక్షణ శృంగము తన భక్తులకందరికీ ఆయన అనుగ్రహించి ఉన్నాడు కీర్తన పద్దెనిమిదిలో కూడా ఈ శృంగాన్ని గురించిన ఒక ప్రస్తావన మనం చూస్తున్నాం కీర్తన పద్దెనిమిదిలో పద్దెనిమిదవ కీర్తన రెండవ వచనం సామ్ ఎయిటీన్ వస్ టూ యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము అన్నాడు నా రక్షణ శృంగము ఆ బలిపీఠపు ఆ దహన బలిపీఠము లేక దేవుని బలిపీఠము ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ మన ప్రభని యేసుక్రీస్తుగా ఉండగా ఆయన మనకు రక్షణ శృంగము అన్నాడు నాలుగు కొమ్ములు ఉన్నాయి ఆ పాత నిబంధనలు మనం చూస్తున్నాం కొత్త నిబంధనలు మనకు ఒక రక్షణ శృంగాన్ని మనకు ప్రభువిస్తున్నాడు మా దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ రక్షణ శృంగము మన ప్రభని యేసుక్రీస్తు ఆయన నా రక్షణ శృంగము అన్నాడు సాతాను ఓడించినవాడు సాతాను జయించినవాడు సాతానుతో పోరాటం చేసినవాడు సాతాను యొక్క తలను వాడు పొడిచిన పొడిచినవాడు వాడు లేవలేకుండా పడదలోసిన వాడు బలానికి బలముతో బలాతిష్ట శృంగము సాతాను జయించినట్లుగా మనం చూస్తున్నాం ఆయన తన భక్తులందరికీ అనుగ్రహించాడు అని చూస్తున్నాం ఆ బలిపీఠము బలిపీఠము నాలుగు కొమ్ములు మన ప్రభని యేసు క్రీస్తుకు ఆయన ప్రాయశ్చిత్తార్థమైన బలికి ఆయన సాతానుతో చేసిన పోరాటానికి ఆయన బలిపీటము కొమ్ములు బడిన ఉత్సవ బలిపశువుగా మన ఎదుట ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ బలిపీఠము కొమ్ములను సులమును కుమారుడు ఆశ్రయించాడు ఆశ్రయించినప్పుడు బలిపీఠము కొమ్ములు పట్టుకున్నప్పుడు బలిపీఠ సొలోమోను అతన్ని క్షమించాడు అయితే యోవాబు వెళ్ళి పట్టుకున్నాడు కానీ అక్కడనే వాడు చంపబడ్డాడు అదోనియా సులోముని యొక్క సహోదరుడు బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నప్పుడు ఆ బలిపీఠపు కొమ్ముల యుద్ధనే సొలమును అతను క్షమించి వదిలిపెట్టాడు యువబాబు కూడా వెళ్ళాడు కానీ ఆ తర్వాత ను అక్కడే చంపబడినట్లుగా మనం చూస్తున్నాం ఆ కొమ్ములు ఆశ్రయానికి నిరాశలుగా పారిపోయిన వారికి ఆశ్రయాన్ని ఇచ్చిన ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఈ బలిపీఠము మన ప్రభని యేసుక్రీస్తును సూచిస్తుండగా అనాడు వారు అదో అదోనియా వెళ్ళి బలిపీఠ బుక్కొమ్ములు పట్టుకున్నప్పుడు అక్కడ సొలోమోను దయ దాక్షిణ్యము కరుణ అక్కడ మనం చూస్తున్నాం అదోనే ఎడల కానీ యువాబు ఎడల చేసిన ఘాతుకాన్ని బట్టి సొలోమోనుకు యువాబును క్షమించాలన్న మనసు లేకపోయింది కానీ నూతన నిబంధనలో ఎంతటి ఘోర పాపినైనా క్షమించడానికి మన బలిపీ బలిపీట పోలికలో ఉన్న మన ప్రభు ఆయన సిద్ధంగా ఉన్న ఎంత పాపినైనా అదోనియా కాదు యోబు కాదు అంతకంటే ఘోరమైన కార్యములు చేసిన వారని ఆ బలిపీఠమును బలిపీఠమును ఆశ్రయించినప్పుడు బలిపీఠము కొమ్ములు పట్టుకున్నప్పుడు వారికి క్షమాపణ అనుగ్రహించడానికి మన పరిపీఠంగా ఉన్న యేసు ప్రభు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆ బలిపీఠము పాపికి ఆశ్రయస్థానముగా ఉంది పాపికి ఆశ్రయము రెఫ్యూజ్ ఫార్ ద ఫ్యూజిటివ్ అనగా పాపికి తిరుగుబాటు చేసిన వారికి అభిధేయులకు అది ఒక ఆశ్రయస్థానం ఇట్ ఇస్ అ రెఫ్యూజ్ రెఫ్యూజ్ అలాగే కీర్తన గంధంలో ఎనభై నాలుగో కీర్తన చూస్తాం ఎనభై నాలుగు కీర్తనలో కుమార్ వాసిన కీర్తనలో వారు మందిరముల గురించి కీర్తన పాడుతూ సైన్యముల హోవా అని పాట పాడుతూ పాట పాడుతూ మూడవ వచనంలో సైన్యములకు సామ్ ఎయిటీ ఫోర్ వస్త్రీ సైన్యములకి అధిపత్య విహోబ నా రాజా నా దేవ నీ బలిపీఠమునొద్దని పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుడకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను పిచ్చుకొలకు వానకోవిలకు నివాస స్థలము గూటి స్థలము ఆ బలిపీటము మన ప్రభని యేసుక్రీస్తుగా ఉండగా ఆ బలిపీఠము పాపికి ఆశ్రయస్థానము బలిపీఠమును ఆశ్రయించినవాడు బలిపీఠము కొమ్ములు పట్టుకొని కరుణ కొరకు వేడుకున్న వారికి అది ఆశ్రయం పాప క్షమాపణ పశ్చాత్తాపడిన పాపికి పాప క్షమాపణ ఇచ్చేది బలిపీఠము పోలికలో ఉన్న మన ప్రభని యేసుక్రీస్తు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన వారికి పాప క్షమాపణ దయచేవాడు కావు అంత మాత్రమే కాదు రక్షించబడిన మనకు పిచ్చుకల వంటి మనకు నీ బలిపీఠమునొద్దని పిచ్చుకలకు వెరీ వ్యా మోర్ వాల్యూలెస్ అండ్ మోర్ వనరబుల్ సులభంగా ఎవరి చేతన ఏ దేగ ఏ చిన్న కాకి దాన్ని పట్టుకొని ఎగిరిపోవచ్చు ఎస్ వనరబుల్ అండ్ వాల్యూలెస్ విలువ లేని భద్రత లేని ఆ పిచ్చుకలకు నీ బలిపీఠం యొక్కనే నివాసము దొరికింది ఉదయకాలం మనము ప్రభు యొక్క బలలో పాల్పొందుతుండగా మన రెడ్డి ఉంచబడిన ఆ యొక్క రొట్టె ఆ యొక్క పాత్ర ఆ బలిపీఠము మీద వధించబడిన మన ప్రభుని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉండగా ఆ బలిపీఠం యొక్క మనకు పిచ్చుకల వంటి మనకు నివాసము దొరికింది అలాగే పిల్లల పెట్టుకు వానకోవులకు గూటి స్థలము దొరికింది గూటి స్థలము నివాసము స్థలము గూటి స్థలం అక్కడేవి పిల్లలు పెడుతున్నాయి వృద్ధి చెందుతున్నాయి ఆ బలిపీఠమును ఆశ్రయించిన మనము మన ప్రభేసుక్రీస్తును ఆశ్రయించిన మనకు ఆయన మనకు నివాస స్థలమై ఉన్నాడు మనలను వర్ధిల్ల చేసేవాడుగా ఉన్నాడు మన పిల్లలు పెట్టడానికి అనగా మన వర్ధిలడానికి ఆయన మనకు ఆధారంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ బలిపీఠము మన ప్రభని యేసుక్రీస్తును సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మొదటి రాజు గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం ఫస్ట్ కింగ్స్ చాప్టర్ ఎయిట్ ట్వంటీ టూ టు ట్వంటీ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ మొదటి రాజుల గంధము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడులో సొలోమోను ఎహోవా బలిపీఠ మీద నిలిచి చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం ఫస్ట్ కింగ్స్ చాప్టర్ ఎయిట్ వర్సెస్ ట్వంటీ టూ టు వర్సెస్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అక్కడ బలిపీఠ మీద నిలబడుకొని నిలబడి నిలబడి చూడండి ఇరవై రెండు ఇరవై మూడు ఇస్ల సమాజకులందరూ చూచుండగా సొలోమోను యహోవా బలిపీఠ మీదట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనను యహోవా ఇస్సాయిలు దేవ పైనున్న ఆకాశమందైనను కిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడు లేడు పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాస నీవు నిబంధనను నెరవేర్చుచు కనిపె కనిక్రము చూపుచు చూ ఉండు వాడవై ఉన్నాం ఆ బలిపీఠం ఎదుట ఆయన చేసిన స్థుతి అందాం స్తోత్రము చేస్తున్న ఆరాధన నిబంధన నెరవేర్చే దేవుడు కరుణ చూపే దేవుడు ఆయన కనిక్రము చూపే దేవుడు అని దేవుని ఆయన ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ బలిపీఠం ఎదుట సొలము నిలవబడి ఆరాధించినట్లుగా ఉదయకాలం మనం కూడా మన మన ప్రబోకృష్ణుడు మనకు రక్షణ శృంగమైన మన ప్రభిశు మన కొరకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడి మన సమాధి చేయబడి తిరిగి లేచి మనకు రక్షణ దయచేసి రక్షణ శృంగముగా మనకున్న మన ప్రభణ కృష్ణుడు మనం జ్ఞాపకం చేసుకుని హెచ్చించి గణపరుచి మన ఆరాధన తండ్రి దేవునికి అర్పించదు కాక